హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఆర్టిస్ బాలీవుడ్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగాడేలో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. ఈరోజు మధ్యాహ్నం నేను హాయ్ నాన్న మూవీ రివ్యూ చేశాను. ఆ మూవీ అయిపోయిన తర్వాత ఈ మూవీని కూడా చూసా. ఎవరైనా చూడకపోతే ఆ రివ్యూ చూసేయండి. ద ఆర్చీస్ డైరెక్టెడ్ బై జోయా అక్తర్ గారు. ఈవిడ ఒక లేడీ డైరెక్టర్. జిందగీ నా మిలేగీ దొబారా అనే మూవీకి రైటర్ కూడా. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇందులో ఒక రోల్లో యాక్ట్ చేశారు. మూవీ రన్ టైం 2 అవర్స్ 23 మినిట్స్ ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. స్ట్రైట్గా నాకు మూవీలో ఏమి నచ్చో చెప్తాను, దాని తర్వాత మూవీ ఎలా ఉందో చెప్తాను. మూవీ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది, 1960లో రన్ అవుద్ది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, కెమెరా వర్క్ అద్భుతం. అండ్ అప్పుడు యూజ్ చేసిన వస్తువులు కానీ, ఆ హెయిర్ స్టైల్స్, బట్టలు, ఆ స్కిన్ టోన్, వెరీ లైట్ సాఫ్ట్ కలర్స్, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అవి నచ్చాయి మూవీలో అంతే. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ టైటిల్ ఏంటి భయ్యా, ద ఆర్చీస్ కదా. నాకైతే ఇది హా చీచి అనిపించింది. నరకానికి స్పెల్లింగ్ రా నాయన, పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పక్కన ఎవడన్నా కొట్టాలనిపిస్తుంది, తలనొప్పి వస్తుంది. ఒక్కటేంటి, ఈ మూవీ చూస్తే లేని రోగాలు కూడా మనకు వస్తాయి. అంటే సింపుల్గా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు కదా, ఇందులో ఉన్న యాక్టర్స్కి ఒరిజినల్ మూవీస్లో నటించడానికి ముందు ఇదొక ఆడిషన్ ఇవ్వడానికో లేదా యాక్టింగ్ ప్రాక్టీస్ చేయించడానికో తీసినట్టుంది. బాగా చేయలేదా అంటే ఓకే చేశారు, కానీ అసలు ప్రాబ్లం స్టోరీలోనే, 2.5 గంటల నరకం. సరే ప్లాట్ ఏంటంటే, ఈ స్టోరీ అంతా 1960స్లో రన్ అవుతూ ఉంటుంది. ఆర్చీ ఆండ్రూస్ అనే మన హీరో, అతనికి ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. అందరికీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ మ్యూజిక్ బ్యాండ్ పేరు ఆర్చీస్. రివర్డేల్లో పెద్ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది, అదొక టౌన్. అక్కడ గ్రీన్ పార్క్ అని ఒక పార్క్ ఉంటుంది, దానిని కబ్జా చేయాలని ఒక బిజినెస్ మ్యాన్ ప్లాన్ చేస్తాడు. ఈ ఫ్రెండ్స్కే కాదు, అందరికీ కూడా అక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. మరి దాన్ని కబ్జా కాకుండా ఆపారా లేదా ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి అనేదే మూవీలో స్టోరీ. మూవీ ట్రైలర్ చూస్తే ఇదొక టీన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్ అనుకుంటాం. కానీ మ్యూజిక్ ఉంది, మధ్యలో సాంగ్స్ వస్తుంటాయి, అవి ఎలాగో మనకు అర్థం కావు అనుకోండి. కానీ మ్యూజిక్తో పాటు ఒక రొటీన్ రొట్ట ఫార్ములానే ఇందులో కూడా యాడ్ చేశారు. కొత్తదనం అయితే ఏమీ లేదు, లాస్ట్కి ఏమవుతుందో కూడా మనకు తెలిసిపోద్ది. అయితే యంగ్ అడల్ట్స్ పెద్దలతో తిరుగుబాటు, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ లవ్, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా చూపించేంత కంటెంట్ ఉంది. కానీ మాకెందుకులే, ఎలాగో ఓటీటీనే కదా, ఎలాగోలా కానిచ్చేద్దాం పని అనుకుని తీశారు. మరి ఫైనల్గా ఈ టార్చర్ మూవీని మీరు తలనొప్పి తెచ్చుకోవాలంటే చూడండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5, అవి కూడా బెస్ట్ విజువల్స్కి. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి భయ్యా. జై హింద్.